కిడ్నీ దాతలకు ప్రభుత్వ మార్గదర్శకాలు. ఇప్పుడైతే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెము సిన్సియర్గా చేస్తున్నారు, కొంచెం స్ట్రిక్ట్ అయిపోయిందండి. ఇంతకుముందు అన్రిలేటెడ్ డోనార్ చేసేవాళ్ళండి, అంటే నాట్ రిలేటెడ్ డోనార్ అంటే వీళ్ళకు సంబంధి కాని వాళ్ళ నుంచి చేసేవాళ్ళు. దీనివల్ల దీంతో ఏమైంది అంటే కొన్ని చెడు పరిణామాలకు దారితీసింది. మనం చాలాసార్లు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. దీంతో ఏం చేసిందంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ చేసేసింది. ఏం చేసింది, కంపల్సరీ డోనార్ అంటే రక్త సంబంధికులు ఉండాలి, అంటే అన్న తమ్ముడు చెల్లి అక్క అమ్మా నాన్న వీళ్ళు ద్వారా మాత్రమే తీసుకోవచ్చు. కొన్ని హాస్పిటల్లో కొంచెం ఎక్స్టెండ్ చేసేసి భార్య భర్త స్పౌస్ భార్య భర్త వరకు కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ దీనివల్ల ఏమైంది, కొద్దిమందికి ఉండకపోవచ్చు అంటే తోబుట్టు ఉండకపోవచ్చు, కొంతమంది ఉన్నా కూడా కొన్ని ఇప్పుడు సరిపోకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు ఇవ్వకపోవచ్చు. వీళ్ళ కోసం కొత్తగా జీవనధార అనేటువంటి ప్రాజెక్ట్ చేయడం జరిగిందండి. జీవనధారలు ఏంటంటే బ్రెయిన్ డెడ్ అంటే చిన్న యాక్సిడెంట్ చేసిన తర్వాత అంతే బీపీ అన్నీ బాగానే ఉంటాయి కానీ బ్రెయిన్ మాత్రం పనిచేసేటువంటి స్టేజ్లో ఉండదు, అది డాక్టర్ నిర్ధారణ చేస్తాడు. డాక్టర్ నిర్ధారణ చేసిన తర్వాత బ్రెయిన్ డెడ్ అంటే పేషెంట్ వాళ్ళకు అటెండెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తారు, అంటే ఎవరైతే చనిపోయినారో బ్రెయిన్ డెడ్ అయినారో వాళ్ళ పేషెంట్ కౌన్సిలింగ్ ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి అవయవము ఎవరికైతే సూటబుల్ అవుతుందో వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది మంచి ప్రాజెక్టు. ఈ ఒకవేళ ఆ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లు ఒకవేళ ఉంటే మాత్రము వాళ్ళ ద్వారా ఎంతోమందికి జీవనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి ఒకవేళ మనం అటువంటి రావద్దు, ఒకవేళ వస్తే మాత్రం మనము ఓపెన్గా అది అవయవాల దానం చేయడానికి ఉపయోగపడుతుందండి. దాని గురించి చేయడానికి మీరు సముఖంగా ఉండాల్సిన అవకాశం ఉన్నది, అవసరం ఉన్నది.